హాయ్ సిస్టర్. హాయ్. మీ పేరు? సంగీత. సంగీత. సో సంక్రాంతికి గుంటూరు కారం హనుమాన్ సైందవ్ నా సమీరంగ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మీరు థియేటర్కి వెళ్తే ఫస్ట్ ఏ మూవీ చూస్తారు? హనుమాన్. హనుమాన్. సో ఎందుకు? బాగుంది, ట్రైలర్ అవన్నీ బాగుంది కాబట్టి, హీరోది యాక్షన్ అంతా బాగుంది కాబట్టి తీసి చూస్తాం అనుకుంటున్నాను. లుక్స్ ఎలా అనిపించాయి తేజ సజ్జా హీరోది? చాలా బాగుంది, కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి చూడాలనుకుంటున్నాను. సో సంక్రాంతికి గుంటూరు కారం హనుమాన్ సైందవ్ నా సమీరంగ నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మీరు థియేటర్కి వెళ్తే ఫస్ట్ చూసే సినిమా ఏది? గుంటూరు కారం. గుంటూరు కారం. వై? మహేష్ బాబు అంటే ఫేవరెట్ కదా మనకి. ఓకే. గుంటూరు కారం నుంచి ట్రైలర్, టీజర్, సాంగ్ ఈ మూడింటిలో మీకు బాగా నచ్చింది, అన్నిటికంటే ఎక్కువ నచ్చింది? సాంగ్. సాంగ్. సాంగ్ బాగుంది. ఓకే. సంక్రాంతికి నాలుగు సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యేది హనుమాన్ అంటున్నారు చాలామంది. మీ ప్రకారం ఏ సినిమా హిట్ అవుతుంది? గుంటూరు కారం. సో సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, సైందవ్, నా సమీరంగ, హనుమాన్, గుంటూరు కారం. సో మీరు థియేటర్కి వెళ్తే ఫస్ట్ చూసే సినిమా ఏంటి? గుంటూరు కారం. గుంటూరు కారం. ఎందుకు గుంటూరు కారం? శ్రీలీల ఇంకా సాంగ్స్. సాంగ్స్. సో టీజర్, ట్రైలర్, సాంగ్ మీకు బాగా ఏది నచ్చింది? ఆ సాంగ్స్ అండి, కుర్చీ మడత పెట్టి. కుర్చీ మడత పెట్టి. అండ్ ఇప్పుడు మహేష్ బాబు గారు పక్కన శ్రీలీల కరెక్ట్ గానే మ్యాచ్ అయిందా లేదా చిన్నపిల్లలా అనిపించిందా? అంటే కొంచెం చిన్నపిల్లలా కానీ ఫిజిక్ మాత్రం కరెక్ట్ సెట్. సెట్ అయ్యింది. థ్యాంక్ యూ. సో సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, గుంటూరు కారం, సైందవ్, నా సమీరంగ, హనుమాన్. మీరు థియేటర్కి వెళ్తే ఫస్ట్ ఏ సినిమా? గుంటూరు కారానికి వెళ్తాను. గుంటూరు కారం. ఎందుకు? నాకు ఆ సాంగ్ ఇష్టం. ఏ సాంగ్? అది అది సాంగ్ కాదా? కాదు కాదు, అదంతే నచ్చలేదు కానీ ఇంకో ఎంట్రీ సాంగ్ ఉంటుంది చూడు, తమండ. తమండ ఇష్టం. శ్రీలీల ఇంకా మహేష్ బాబు గారు కాంబినేషన్ ఎలా అనిపించింది? బాగుంటుంది. శ్రీలీల అంటే ఎప్పుడు ఇష్టం. సంక్రాంతి సినిమాలకు వెళ్తారు కదా, థియేటర్కి వెళ్తే ఫస్ట్ చూసే సినిమా ఏది? హనుమాన్, గుంటూరు కారం, సైందవ్, నా సమీరంగ. అంటే ఫస్ట్ ఏ మూవీ రిలీజ్ అయితే అదే చూస్తాం. అంటే ఒకటే రోజు హనుమాన్, గుంటూరు కారం ఉన్నాయి కదా, ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారు? ఫస్ట్ అయితే హనుమానే వెళ్తాం. హనుమాన్. ఎందుకు హనుమాన్ అంటే? ఎందుకంటే ఇప్పుడు కొత్త హీరో, ఆల్రెడీ ఒక మూవీ చేసిండు మంచి ఇట్టు కొట్టిండు, ఇది కొంచెం ఇంకా దానికన్నా ఇట్టు అవుతుంది అని ఒక ప్రజలకి ఉంటుందిగా, దానికోసం చూస్తాము. గుంటూరు కారం కూడా కొత్త అనిపించింది మహేష్ బాబుది. సరే ఫైన్, ఫస్ట్ అయితే ఇదే చూస్తాము. ఓకే. సో ఇప్పుడు పండక్కి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, గుంటూరు కారం, హనుమాన్. సో మీరు ఏ సినిమా ఫస్ట్ చూస్తారు? హనుమాన్. హనుమాన్. ఎందుకు హనుమాన్? హిందుత్వం కోసం, దేవుడు కదా, హిందుత్వం అంతే. సో సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి ఒకటే రోజు. అవును. సో మీరు ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారు? గుంటూరు కారం వెళ్తాను. గుంటూరు కారం. ఎందుకు? మహేష్ బాబు ఫ్యాన్స్ కదా ఇక్కడ. ఓకే. గుంటూరు కారంలో టీజర్, ట్రైలర్ ఆర్ సాంగ్ మీకు ఈ మూడిట్లో బాగా ఎక్కువ ఏది నచ్చింది? ట్రైలరే నచ్చింది. ట్రైలర్ నచ్చింది. సో శ్రీలీల ఇంకా మహేష్ బాబు గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? బాగుంది. బాగుంది అంటే చిన్నపిల్లల అనిపించిందా మహేష్ బాబు? లేదు, కరెక్ట్ సెట్ అయ్యారు ఇద్దరు. సెట్ అయ్యారు. సో ఆ కుర్చీ సాంగ్ ఎలా అనిపించింది? డాన్స్, స్టెప్స్ ఇంకా బాగుందండి. బాగుంది. సో ఈ ఈ సంక్రాంతికి ఎక్కువగా హిట్ అయ్యే సినిమా ఏది? సైందవ్, ఆర్ నా సమీరంగ, హనుమాన్, గుంటూరు కారం? అనుకుంటుంది, ఎంతన్నా మహేష్ బాబు ఫ్యాన్స్ కాబట్టి గుంటూరు కారం హిట్ అవుతుంది. సో సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, నా సమీరంగ, సైందవ్, గుంటూరు కారం, హనుమాన్. సో మీరు థియేటర్కి వెళ్తే ఫస్ట్ ఏ సినిమా చూడడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు? గుంటూరు కారం చూస్తాం. గుంటూరు కారం. అదే మహేష్ బాబు అంటే పెద్ద స్టార్ కాబట్టి. ఓకే. మిగతా చిన్న హనుమాన్ అంటే చూస్తాను కానీ తర్వాత ఫస్ట్ అయితే గుంటూరు కారం మహేష్ బాబు. ఓకే. గుంటూరు కారం నుంచి ట్రైలర్, టీజర్ ఆర్ సాంగ్ మీకు బాగా ఏది నచ్చింది ఎక్కువ? లాస్ట్ లో కుర్చీ మడత పెట్టి సాంగ్. కుర్చీ మడత. ఒక చిన్న మీమ్ గా వచ్చింది, ఒక పెద్ద స్టార్ మూవీలో పెడతారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. ఎలా అనిపించింది ఆ సాంగ్ చూసినప్పుడు? శ్రీలీల ఇంకా మహేష్ బాబు గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? నాకు లిరిక్స్ ఏమో కానీ బీజిఎం బాగా నచ్చింది. ఓన్లీ ఆ బీజిఎం వరకు నచ్చింది, లిరిక్స్ అంతగా అనిపించలే కానీ ఆ బీజిఎం వచ్చినంత వరకు బాగా ఆ సాంగ్ కుర్చీ మడుతున్నాడు ఆ సాంగ్ వరకు. మహేష్ బాబు, శ్రీలీల కాంబినేషన్ ఎలా అనిపించింది? అంటే చిన్న ఓకే పర్లేదు మహేష్ బాబు గారు పక్కన, లేదంటే కరెక్ట్ మ్యాచ్ అనిపించిందా? మరి కాంబినేషన్ అంటే మరి కాంబినేషన్ మామూలు సెట్ అయిన లైట్ అట్లా జస్ట్ ఏదో అట్లా. ఒకవేళ శ్రీలీల కాకుండా గుంటూరు కారంలో వేరే ఇంకొక హీరోయిన్ ని పెట్టాలంటే మీరు ఎవరి దగ్గర చెప్తారు? మహేష్ బాబుతోనా? వేరే ఎవరైనా హీరోయిన్ ని పెట్టాలి శ్రీలీల ప్లేస్ లో అంటే? మృణాల్ ఠాకూర్ అనుకుంటే చూద్దాం. మృణాల్ ఠాకూర్ అయితే సెట్ అవుతారా మహేష్ బాబు అనుకుంటున్నాను.
నా నా ఎక్స్పెక్టేషన్ అట్లా. ఓకే, హనుమాన్ సినిమాకి హైదరాబాద్ లో థియేటర్స్ తక్కువ ఇచ్చారంట, అవును, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మాక్సిమం మహేష్ బాబుకి ఇక పెద్ద స్టార్ కాబట్టి ఆయనకి తక్కువ, వాళ్ళకి ఒకవేళ హనుమాన్కి ఎక్కువ ఇచ్చినా కానీ తక్కువ పోతారు కదా. ఫస్ట్ అయితే మహేష్ బాబుకి వెళ్తారు కాబట్టి ఇవ్వాలి అట్లా. సో సంక్రాంతికి మీరు థియేటర్కి వెళ్ళి చూసే ఫస్ట్ సినిమా ఏది? గుంటూరు కరమా, హనుమాన, సైంధవ్, ఆర్ నాకందరూ? హనుమాన్కి వెళ్తా. ఆదిపురుషి కూడా సేమ్ ఇదే ఎక్స్పెక్టేషన్ తోటి పోయిండే. అయితే దాంట్లో గ్రాఫిక్స్ మనం ట్రైలర్ చూసినాం, సినిమాలు చూసినాం, కానీ దీని గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. దీని మీద నాకు కొద్దిగా ఆశలు ఉన్నాయి, అందుకే హనుమాన్కి వెళ్దాం అనుకుంటున్నాను. జాంబీ రెడ్డి వీటిలలో కూడా చూసాం, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొద్దిగా కష్టపడి వస్తుండు, వాళ్ళకు కూడా కొంత మనం సపోర్ట్ చేయాలి. ఆల్రెడీ మహేష్ బాబు సూపర్ స్టార్, ఒకవేళ ఈ మూవీ పోయినా ఉన్నా పెద్ద ఫరక్ పడదు, కానీ ఆయనకి లైఫ్లో చాలా ప్లస్ పాయింట్ అయింది, అందుకే నేను మాత్రం హనుమాన్కి సపోర్ట్ చేస్తాను. హనుమాన్ సినిమా దేవుడికి సంబంధించింది కదా, ఇందులో కొంచెం ఐ మీన్ స్మోక్ చేయడం కానీ, కొంచెం డబుల్ మీనింగ్ డైలాగులు కానీ లేవు అని క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారంట, మీకు ఎలా అనిపిస్తుంది? గుడ్ థింగ్, తెలుగు సినిమాల్లో ఇది రావడం ఒక మంచి విషయం. ఇది అర్జున్ రెడ్డి ఇలాంటివి చూసి కొంత బ్యాడ్ ఉండే, అంటే అవి కావాలి ఇవి కావాలి, ఎవరు జనాలు ఏది ఇష్టం ఉంటే దాని ఫ్యామిలీతో కలిపి చూడగలిగే సినిమా ఇది అని అని కోరుకుంటున్నా. సంక్రాంతి ఒక దేవాలయానికి ఓన్లీ 5 రూపీస్కే ఇచ్చారంట హనుమాన్కి సంబంధించి టికెట్. అవును, ప్రతి టికెట్, అది కూడా మంచి విషయం. అండ్ అది కూడా చిరంజీవి గారు అనౌన్స్ చేయడం ఒక గుడ్ థింగ్, అది కూడా ప్లస్ పాయింట్ కావచ్చు. చిరంజీవి ఫ్యాన్స్ కూడా హనుమాన్కి వస్తారనుకుంటా, అట్లనే గుంటూరు కారం కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.